గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తానండి. మే 1వ తారీఖున పెద్ద గ్రహం అయినటువంటి గురువు యొక్క స్థాన మార్పు కూడా ఉంటుంది, కాబట్టి ఆ ప్రభావం అనేది మీ పైన ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. గోచారం కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడండి, అంటే 7వ ఇంట్లో ఉన్నాడు, మీ 7th హౌస్లో ఉన్నాడు, సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడండి, అంటే 8వ ఇంట్లో ఉన్నాడు. కేతువేమో కన్యారాశిలో ఉన్నాడండి, అంటే 2nd హౌస్లో ఉన్నాడు. గురువు ఇప్పటి వరకు మేషరాశిలో ఉండి 9వ ఇంట్లో సంచరించి మే 1వ తారీఖున 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి వెళ్ళనున్నాడు, అంటే మీ 10th హౌస్లో సంచారాన్ని కొనసాగిస్తాడు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఏప్రిల్ చివరి వరకు కూడా, అంటే 2024 గతకాలం ఏప్రిల్ వరకు వ్యాపారం మందగుడిగా సాగటం కానీ, సామాన్య ఫలితాలను ఇవ్వటం కానీ, భాగస్వాములతో సమస్యలు ఏర్పడటం కానీ, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు రావటం కానీ జరిగింది. అంటే కొన్ని చిక్కులనైతే ఎదుర్కొన్నారు సింహరాశి వారు. కానీ మే 1వ తారీఖు నుండి వ్యాపారస్తుల యొక్క జాతకం అనేది చాలా వరకు చేంజ్ అవుతుందని చెప్పాలండి. చాలా వరకు వ్యాపారపరమైన సమస్యలకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది, ఒక పులిస్టాప్ అనేది పడుతుందండి. ఆర్థిక లాభాలను చూస్తారు. ఒకేసారి చేంజ్ అయితే ఉండదు, కానీ క్రమక్రమంగా వ్యాపార పరిస్థితుల్లో గతం కంటే 2 రెట్ల మెరుగుదలను చూస్తారండి సింహరాశి వారు. వ్యాపార అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగ పరంగా కూడా అంతేనండి, మీ సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ లభించనంతగా లభిస్తాయి మే 1వ తారీఖు నుండి. అయితే అన్ని విషయాల్లో అనుకూలం కాదండి, న్యాయ సంబంధిత విషయాల్లో మాత్రం సింహరాశి వారు తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో వేలు పెట్టకపోవటమే మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. కోర్టు కేసుల విషయాలు మీకు అస్సలు అనుకూలంగా ఉండవు, కానీ వృత్తిపరంగా అయితే అనుకూలంగా ఉంటుందండి. మీ స్నేహితులు కానీ, మీ తోబుట్టువులు కానీ, లేదా మీ బంధువర్గంలో ఉన్న మనుషులు కానీ, మీ దగ్గర వారు కానీ ఎవరైనా కోర్టు కేసుల్లో కనుక చిక్కుకున్నారనుకోండి, వారికి వెనక నుండి సహాయం చేయండి. వారికి మీకు సహాయం చేయాలనిపిస్తే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా సహాయం చేయండి తప్ప పొరపాటును కూడా సింహరాశి వారు న్యాయపరమైన విషయాల్లో వేలు పెట్టవద్దు. పరోక్షంగా సహాయం చేయండి, కానీ ప్రత్యక్షంగా వేలు పెట్టవద్దు. మీకే నష్టపోయే సూచనలు ఉన్నాయండి. వృత్తిపరంగా అయితే అనుకూలంగా ఉంటుందండి. 2024 మే 14వ తారీఖున సూర్యభగవానుడు 9వ ఇంటిని విడిచిపెట్టి, 9th హౌస్ని విడిచిపెట్టి ఈ నెల 2వ భాగంలో 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయండి. అవకాశాలు అనేవి రెట్టింపు అవుతాయి. మే 19వ తారీఖున 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రభగవానుడు తన సొంత గృహంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఆఫీస్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వకపోవటమే మంచిది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు జనరల్గా ఏంటంటే వారి స్వభావం ఎలా ఉంటుందంటే సొసైటీలో జరుగుతున్న విషయాల్లో ఎక్కువగా వేలు పెడతారండి, వేలు పెట్టి తిట్లు తింటారు. ఈ సమయం మాత్రం అలా చేయటానికి అస్సలు మంచిది కాదండి. మీ పనిపైనే దృష్టి పెట్టడం మంచిది, లేకపోతే అనవసరమైన చిక్కుల్ని చికాకుల్ని కొని తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి సింహరాశి వారు దయచేసి మే మాసంలో మీకు కాస్త అనుకూలంగా వాతావరణం మారినప్పటికీ కూడా పాలిటిక్స్ విషయంలో కానీ, సంఘంలో జరుగుతున్న గొడవల విషయంలో కానీ, పోలీసు కేసుల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ, అన్నదమ్ముల మధ్య తగాదాల విషయంలో కానీ, లేదా మీకు తెలిసిన భార్యాభర్తల మధ్య తగులు విషయంలో కానీ, ఇలాంటి వాటిలో దయచేసి వేలు పెట్టవద్దండి. ఉద్యోగపరంగా అయితే ఉన్నతమైన ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారస్తులకు కూడా అనుకూల కాలం అండి. సప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలోనే ఉండటం వల్ల వ్యాపారానికి బలం చేకూరుతుంది, విదేశీ పరిచయాలు కూడా ఏర్పడతాయండి. 8వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి సింహరాశి వారికి. పెట్టుబడులకు మాత్రం అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు కానీ పొదుపు అయితే తగ్గుతుందండి. పెట్టుబడులకు అనుకూలం కాదు, పెట్టుబడులు పెడితే నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులైతే ఖచ్చితంగా పెరుగుతాయి మే మాసంలో. డబ్బు, విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు మే మాసంలో ఒంటరిగా ప్రయాణించే విషయంలో జాగ్రత్తలు అవసరం. అన్నీ బాగానే ఉన్నా సింహరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి కనుక పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే సింహరాశి వారు ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే గొప్పలకు పోవద్దండి, విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు బలమైన స్థానంలో ఉంటాడు కాబట్టి ఆరోగ్యం అనేది స్థిరంగా ఉంటుందండి. కానీ రాహు గోచారం, కుజుడు గోచారం, అంగారకుడు, మెర్క్యూరి గోచారం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావటం కానీ, కడుపులో ఇన్ఫెక్షన్లు రావటం కానీ, లేదా పెదాలు పగలటం కానీ, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన అనారోగ్య సమస్యలతో టెంపరీగా ఇబ్బంది పడతారండి. కాబట్టి వీలైనంత వరకు ఎండలో తిరగకపోవటం, బయట నుంచి వచ్చేటప్పుడు బయట ఆహారాన్ని తీసుకోకుండా ఇంట్లో చేసిన ఆహారాన్ని తీసుకోవటం, హోమ్ ఫుడ్ని తీసుకోవటం మంచిదండి. అలాగే బైక్ కూడా జాగ్రత్తగా నడపండి, సమయానికి ఆహారాన్ని తీసుకోండి, సరైన సమయంలో విశ్రాంతిని తీసుకోండి. మానసిక ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇక కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటే సింహరాశి వారికి కుటుంబ పరంగా అయితే ఫ్యామిలీ లైఫ్ విషయంలో మాత్రం మే మాసం అనేది అంతంత మాత్రంగా ఉంటుందండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయట గొడవలు నాకు అనవసరం అనుకున్నారనుకోండి, అదే మీకు ఎక్కువ ప్రశాంతత. ఈ మాసంలో కనుక సింహరాశి వారి స్వభావ రీత్యా అన్నీ నాకే కావాలి అని అందరి విషయాల్లో కనుక వేలు పెట్టినట్లయితే మీకు ఒకరు సహాయం చేయవలసిన పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి మీ పని మీరు చూసుకోవటం మంచిది. గొడవలు పెంచుకోకండి, పెద్దవారి సలహాలను తీసుకోండి, సామరస్యంగా ఉండండి. 3వ వ్యక్తి యొక్క మాటలు వినకపోవటం, వారు రెచ్చగొడితే రెచ్చిపోకపోవటం, ఇలాంటివి కనుక మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే సింహరాశి వారికి మే మాసంలో పెద్దగా సమస్యలు ఉండవనే చెప్పాలి. అలాగే ఇంట్లో విషయాలను బయట వారితో చర్చించకపోవటమే మంచిదండి. ముఖ్యంగా ఆడవారు మీ కుటుంబ సమస్యలను తీసుకువెళ్ళి ఎవరికో చెప్పటం వల్ల మీకే అది ప్రాబ్లం అవుతుందని గుర్తుంచుకోండి. విదేశాలలో ఉద్యోగ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికైతే మే మాసంలో కొన్ని ఇబ్బందులు తప్పవండి. విదేశాలు కాకుండా స్వదేశంలో చదువుకుంటున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న వారికి 60 అనుకూలం, 60% అనుకూలం, 40% ప్రతికూలం అని చెప్పవచ్చు. ప్రతికూలం అనటం కంటే కూడా అనవసరమైన విషయాలపైన మనసు మళ్ళటం కానీ, అనవసర విషయాల్లో వేలు పెట్టడం కానీ, బాధ్యత తక్కువ అవటం కానీ, బద్ధకం పెరగటం అని చెప్పవచ్చు అండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశి వారికి పెద్దగా సమస్యలు అయితే ఉండవండి, గతం కంటే బెటరే అని చెప్పాలి. పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు లేదా ప్రతి శనివారం నాడు రాహుస్తోత్ర పారాయణం చేయటం కానీ, రాహుమంత్ర జపం చేయటం కానీ మంచిదండి. ప్రతికూల ఫలితాల నుండి బయటపడగలుగుతారు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో సింహరాశి వారిపైన శని ప్రభావం ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో వారిపైన ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు పడుతుంది, అష్టమ శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుందని డేట్ వైజ్గా వివరించానండి. అలాగే సింహరాశి వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో క్లియర్గా వివరించడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.